హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి టీసీఎస్ నుండి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా టూ రిక్రూట్మెంట్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ టూ రిక్రూట్మెంట్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ టీసీఎస్ నుండి రిలీజ్ అయినటువంటి టూ రిక్రూట్మెంట్స్లో ఫస్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఈ మంత్ థర్టీ ఎత్ మార్చ్ లోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి మీకు నైన్త్ ఏప్రిల్న సండే రోజున ఎగ్జామినేషన్ ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు థర్టీ ఎత్ మార్చ్ లోపు అప్లై చేయండి నైన్త్ ఏప్రిల్న మీరు టీసీఎస్కి సంబంధించిన ఇన్సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అయాన్ డిజిటల్ సెంటర్స్లో మీరు ఎగ్జామినేషన్స్ అయితే రాయాల్సి ఉంటుంది టీసీఎస్ నుండి రిలీజ్ అయినటువంటి ఈ టూ రిక్రూట్మెంట్స్కి సంబంధించి మీరు చదివినటువంటి పర్టికులర్ డిగ్రీలో మీకు ఒక బ్యాక్లాగ్ ఉన్నా కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది అలాగే ఎడ్యుకేషన్ గ్యాప్ వచ్చేసి ఒక ట్వంటీ ఫోర్ మంత్స్ అంటే టూ ఇయర్స్ మీకు మీ యొక్క ఎడ్యుకేషన్లో టూ ఇయర్స్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఇస్తున్నారు కాబట్టి మీకు బ్యాక్లాగ్ ఉన్న ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా కూడా ఈ రిక్రూట్మెంట్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి సో అలాంటి క్యాండిడేట్స్ ఉన్నా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారండి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలని డీటెయిల్స్లో ఇచ్చారు సో బిట్వీన్ దీస్ ఇయర్స్ మీకు గనక ఏజ్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవాలి సో మనకి టీసీఎస్ నుండి వచ్చినటువంటి రిక్రూట్మెంట్స్లో ఫస్ట్ రిక్రూట్మెంట్ అనేది బిఏ పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్ ఇన్ గ్లోబల్ హెల్త్ కేర్ టీసీఎస్ సిగ్మా టూ థౌజండ్ ట్వంటీ త్రీ హైరింగ్కి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు సో టీసీఎస్ సిగ్మా అనేది బీ ఫార్మసీ ఎంఫార్మసీ చేసినటువంటి గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవడానికి ఓన్లీ ఫార్మసీ స్టూడెంట్స్ కోసం ఈ రిక్రూట్మెంట్ని రిలీజ్ చేయడం జరిగింది సెకండ్ రిక్రూట్మెంట్ డిగ్రీ పాస్ అయినటువంటి వరకు ఉంది సో ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను సో ఈ ఫస్ట్ రిక్రూట్మెంట్ టీసీఎస్ సిగ్మా టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించి బీ ఫార్మసీ ఎం ఫార్మసీలో డిగ్రీ పీజీస్ చేసినటువంటి క్యాండిడేట్స్ వీరిద్దరిలో మీకు ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇచ్చారు సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్ ఆఫ్ పాసింగ్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఫార్మసీ స్ట్రీమ్స్ బీఫార్మ్ ఫోర్ ఇయర్స్ ఎంఫామ్ టూ ఇయర్స్ ఫ్రమ్ యూ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మీరు ఇండియాలో ఏ కాలేజ్లో అయినా ఏ యూనివర్సిటీ కిందైనా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పాస్అట్ అయ్యేటువంటి బీ ఫార్మసీ ఫోర్ ఇయర్స్లో బీ ఫార్మసీ కంప్లీట్ చేసేటువంటి స్టూడెంట్స్ అయినా అలాగే టూ ఇయర్స్లో ఎంఫార్మసీ కంప్లీట్ చేసేటువంటి టూ థౌజండ్ ట్వంటీ త్రీ పాస్అట్ బ్యాచెస్ వారు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఇస్తున్నారు సో దీనికి సంబంధించి ఓన్లీ ఫుల్ టైం కోర్సెస్ చేసేటువంటి వారే అప్లై చేయాలి పార్ట్ టైం కానీ కరస్పాండెన్స్ కోర్స్ కానీ చేసేటువంటి వారు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు సో టీసీఎస్ సిగ్మా రిక్రూట్మెంట్కి సంబంధించిన టెస్ట్ ప్యాటర్న్ కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు సో దీనికి సంబంధించిన హైరింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే సో మీకు ఇక్కడ ఫస్ట్ ఆన్లైన్లో టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు సో దీనికి సంబంధించి టీసీఎస్ ఎన్క్యూటీ యాప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది అలాగే డొమైన్ టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది సో దీనికి సంబంధించి వన్ ఫార్టీ మినిట్స్ టైం అయితే ఇస్తారు సో ఇక్కడ మనకి సెక్షన్ వన్ వచ్చేసి యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది సిక్స్టీ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ వర్బల్ ఎబిలిటీ రీజనింగ్ ఎబిలిటీ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి సెక్షన్ టూ వచ్చేసి డొమైన్ టెస్ట్ అనమాట సో దీనికి సంబంధించి సెవెంటీ ఫైవ్ మినిట్స్ టైం అయితే ఉంటుంది క్లినికల్ డేటా మేనేజ్మెంట్ ఫార్మకో విజిలెన్స్ అలాగే రెగ్యులేటరీ అఫైర్స్ జనరల్ డొమైన్ అని చెప్పేసి ఈ పర్టులర్ స్ట్రీమ్ ఈ పర్టులర్ సబ్జెక్ట్స్ కింద మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు సో ఈ విధంగా మీరు వన్ ఫార్టీ మినిట్స్లో సో దీనికి సంబంధించి యాప్టిట్యూడ్ టెస్ట్ కంప్లీట్ చేయాలి అలాగే డొమైన్ టెస్ట్ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో ఈ టీసీఎస్ సిగ్మాకి సంబంధించినటువంటి జాబ్ రోల్ అండ్ వర్క్ టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి ఇచ్చారు సో దీనికి సంబంధించి ద జాబ్ ఇన్వాల్వ్స్ ప్రాసెసింగ్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు ఫార్మకో విజిలెన్స్ క్లినికల్ డేటా మేనేజ్మెంట్ క్లినికల్ ఆపరేషన్స్ రెగ్యులేటరీ అఫైర్స్ రిలేటెడ్ ఏరియాస్ మీద దీనికి సంబంధించినటువంటి వర్క్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది సో వర్క్ టైమింగ్స్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎన్విరాన్మెంట్లో సో షిఫ్ట్స్ వైజ్గా మీరు పని చేయాలి సమ్టైమ్స్ మీరు నైట్ షిఫ్ట్స్ కూడా పని చేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు థర్టీ మార్చ్ లోపు అప్లికేషన్ పెట్టుకుంటే మీకు నైన్త్ ఏప్రిల్ని ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు సో దీనికి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్కి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వారు ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ని ఫాలో అయ్యి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి సో దీనికి సంబంధించిన స్టెప్ వన్ వచ్చేసి మీరు ఇక్కడ నెక్స్ట్ స్టెప్ పోర్టల్ అని చెప్పేసి ఉంటుంది క్లిక్ చేయరు అని చెప్పేసి దీనిపైన క్లిక్ చేస్తే మీకు టీసీఎస్కి సంబంధించిన నెక్స్ట్ స్టెప్ పోర్టల్లోకి వెళ్ళి మీరు అక్కడ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి సో మీరు రిజిస్టర్ అండ్ అప్లై అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని బీపీఎస్ అనేటువంటి కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలండి మీరు ఓకే ఐటీ అనేటువంటి కేటగిరీ సెలెక్ట్ చేసుకోకూడదు నెక్స్ట్ స్టెప్ పోర్టల్లో బీపీఎస్ అనేటువంటి కేటగిరీని సెలెక్ట్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నట్లయితే డైరెక్ట్గా లాగిన్ అయిపోయి మీరు అప్లై చేసుకోవాలి లేదంటే రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత మీరు అప్లై ఫర్ డ్రైవ్ అని చెప్పేసి ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మీరు ఇన్ సెంటర్కి సంబంధించిన లొకేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే సో దీనికి సంబంధించి జాయినింగ్ లొకేషన్స్లో మీరు టూ లొకేషన్స్ అయితే మీరు ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోవాలి హైదరాబాద్ బెంగళూరు ఇలాగా ఒక టూ లొకేషన్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ యొక్క స్టేటస్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మీ యొక్క అప్లికేషన్ని ట్రాక్ కూడా చేసుకోవచ్చు సో అప్లైడ్ డ్రవ్ అనేటువంటి ఆప్షన్కి వెళ్ళి సో దీనికి సంబంధించి మీ యొక్క అప్లికేషన్ ట్రాకింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అని చెప్పేసి ఇచ్చారు ప్లీజ్ నోట్ దట్ దిస్ ఈజ్ యాన్ ఇన్సెంటర్ టెస్ట్ అండ్ సీట్ కన్ఫర్మేషన్ వుడ్ ఆన్ ఏ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ అని చెప్పేసి ఇచ్చారు సో ఫస్ట్ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వారికి మనకి ఇక్కడ ఆపర్చునిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది

సో ఇది ఫస్ట్ రిక్రూట్మెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ అండి ఇప్పుడు సెకండ్ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము ఫ్రెండ్స్ మనకి సెకండ్ రిక్రూట్మెంట్ వచ్చేసి టీసీఎస్ నుంచి రిలీజ్ చేశారు ఇందులో మనకి ఆర్ట్స్ కామర్స్ అండ్ సైన్స్ స్ట్రీమ్స్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇది టీసీఎస్ బీపీఎస్కి కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనమాట ఇక్కడ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఎవరైతే ఆర్ట్స్ కామర్స్ సైన్స్ స్ట్రీమ్స్ లో ఎవరైతే వారికి సంబంధించినటువంటి డిగ్రీస్ కంప్లీట్ చేస్తున్నారో వారు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఇచ్చారు సో బీకామ్ బిఏ బిఎస్సి బీబీఏ బీబీఎం బిఎంఎఫ్ అలాగే బిఎంఎస్ అలాగే బీఏఎఫ్ బీబీఏ లాంటి ఈ పట్ల డిగ్రీస్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు బీఎస్సీలో ఐటీసీఎస్ కాకుండా మిగిలినటువంటి బ్రాంచెస్ వారు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు ఓన్లీ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ చేసేటువంటి వారా అప్లై చేసుకోవాలి అలాగే దీనికి సంబంధించి చూసినట్లయితే మీకు ఒక యాక్టివ్ బ్యాక్లాగ్ ఉన్న అలాగే సో దీనికి సంబంధించి ట్వంటీ ఫోర్ మంత్స్ ఆఫ్ స్టడీ గ్యాప్ ఉన్నా కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది రిక్రూట్మెంట్ కూడా సో దీనికి సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి టెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే న్యూమరికల్ ఎబిలిటీ వర్బల్ ఎబిలిటీ రీజనింగ్ ఎబిలిటీ ఈ త్రీ సెక్షన్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి సిక్స్టీ ఫైవ్ మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి సో దీనికి సంబంధించి టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే ఈ డ్రైవ్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మీరు బీపీఎస్ అనేటువంటి కేటగిరీని సెలెక్ట్ చేసుకొని మీరు న్యూ యూజర్ అయినట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోవాలి సో సేమ్ ప్రాసెస్ అనమాట సో దీనికి సంబంధించి మీకు ఇన్ సెంటర్స్లో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు సో ఇక్కడ మీరు ఈ నెక్స్ట్ స్టెప్ పోర్టల్కి సంబంధించి క్లిక్ చేయర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు రిజిస్టర్ నవ్వు అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాలి మనకి ఇక్కడ ఐటీ బీపీఎస్ అని చెప్పేసి చూపిస్తుందండి మీరు టీసీఎస్ సిగ్మా రిక్రూట్మెంట్కి అలాగే టీసీఎస్ బీపీఎస్ హైరింగ్కి మీరు ఇద్దరు కూడా ఇక్కడ బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ అని చెప్పేసి బీపీఎస్ అని ఉంది కదా సో ఇది మీరు సెలెక్ట్ చేసుకోవాలి సో ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు మీకు సంబంధించిన అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి మీరు మీకు సంబంధించినటువంటి ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి సో దానికి సంబంధించి మీరు ఇక్కడ గెట్ ఓటీపీ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ అడ్రస్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు నెక్స్ట్ స్టెప్లోనికి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్స్ని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్